కేంద్రం పెంచిన డీజిల్ ధరలతో ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, మొక్కవోడి దీక్షతో రాష్ట్ర సర్కార్ను సంస్థను కాపాడుతుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడాజీ తెలిపారు. ఆర్టీసీ జీవా పేరుతో మినరల్ వాటర్ బాటిల్స్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన సీసాలను హైదరాబాద్లోని ఎంజీబీఎస్ ప్రాంగణంలో సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్తో కలిసి మంత్రి పువ్వాడ ప్రారంభించారు. కార్కు సేవలు, పెట్రోల్ బంకులతో పాటు జీవా మినరల్ వాటర్తో టికెటేతర ఆదాయం పెంచుకునేందుకు ఆర్టీసీ దృష్టి సారించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలని ప్రైవేటైజ్ చేస్తున్నా కూడా, ఇక్కడ నష్టాల్లో ఉన్నా కూడా ఆర్టీసీని ప్రభుత్వం నుంచి ఆదుకొని ప్రతి సంవత్సరం 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్టీసీ సపోర్ట్ చేస్తూ ప్రజా రవాణాన్ని మెరుగుపరిచే విధంగా ముందుకు పోతున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఆర్టీసీ గత సంవత్సరంగా మళ్లీ కుదుటబడి కరోనా ప్రీవియస్ పరిస్థితులు ఏవైతున్నాయో అవి అటు ఆక్యుపేషన్ రేషియో విషయంలో కానీ ఆదాయం విషయంలో కానీ నిదానంగా మళ్లీ పాత పరిస్థితులకి రావటం జరిగింది. కానీ కేంద్రం పెంచిన డీజిల్ ధరల వల్ల 55 రూపాయలు 60 రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ 105 రూపాయలు సంస్థ భరించాల్సి వస్తా ఉంది. అయినా సరే ఒక్కవోని దీక్షతోని ఆర్టీసీని, మరి ప్రజల యొక్క ఆస్తి, అలాగే ఆర్టీసీలు పనిచేస్తున్న 49,000 మంది ఉద్యోగస్తుల యొక్క భద్రత కోసం అని చెప్పి ఆర్టీసీ తన ఆదాయాన్ని పెంచుకోవాలని, అటువైపు కార్గో అండ్ పార్సిల్ సర్వీస్ ద్వారా సేవలందిస్తూ అదనంగా 100 కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చుకుంటా ఉంది.